జాన్ చేసిన అరచకాలు కనిపించాలి జాన్ డౌన్ డౌన్ జాన్ డౌన్ డౌన్ జాన్ డౌన్ డౌన్ తరిమి తరిమి కొట్టాలి జాన్ తరిమి కొట్టాలి తరిమి తరిమి కొట్టాలి జాన్ తరిమి తరిమి కొట్టాలి నా పేరు గంగులూరి రోజారాణి ఎస్సీ ఎస్టీ మహిళా అధ్యక్షురాలిని ఎస్సీ మహిళా నాయకురాలిని ఈ రోజు నేను మాట్లాడుతున్నాను నేను ఒకటే సూటిగా ఒకే ప్రశ్న అడుగుతున్నాను జాన్ అనే వ్యక్తి అసలు ఎవరు అసలు జానికి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధం ఏంటి జాను అమ్మాయిలకో అమ్మాయిల్ని వేధించి అమ్మాయిల్ని మానసికంగా బాధపెట్టి అలా చేసినోని ఇంకా ఆంధ్ర యూనివర్సిటీలో ఎందుకు ఉంచారు తరిమి కొట్టకంట ఆల్రెడీ తన మీద పోలీస్ కేసు తర్వాత ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన పెద్దవాళ్ళందరూ కూడా యాక్షన్ తీసుకొని పంపించడం జరిగింది తర్వాత 2 సంవత్సరాలు అవుతుంది అతను రిటైర్ అయిపోయాడు ఇంకా కూడా ఆంధ్ర యూనివర్సిటీలోని రూములోని మంచాలు వంట సామాగ్రి సామానాలు వీడియోలు సీడియోలు అన్నీ పబ్లికంగా దొరికి అసలు ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఏంటండి అసలు ఒక దేవాలయంతో సమానం దాంట్లోని ఆంధ్ర యూనివర్సిటీ అంటే మన రాష్ట్రంలో చెప్పుకోదగిన ఒక మంచి పేరు ఒక నిలయం అలాంటి ఆంధ్ర యూనివర్సిటీలోని ఇలాంటివి విలాసాలు ఇలాంటి విధవ పనులు చేయడానికి జానుకు సిగ్గు లేదా అని అడుగుతున్నాను నేను ఆ పనికిమాలినోడికి సపోర్ట్ చేయడానికి నారా లోకేశు అలాగే పల్లాసీను అలాగే చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారా అని ఈరోజు ప్రశ్నిస్తున్నాను మనకి ఆడపిల్లలు ఉన్నారు ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుతాడు జాను ఒకటే సవాల్ విసురుతున్నాను నువ్వు చేసే ప్రతి పని కూడా సీడీలు ఆడియో రికార్డులు వీడియోలు ఉన్నాయి నువ్వు సవాల్కి వస్తావని నేను బహిరంగంగా నిన్ను అడుగుతున్నాను నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రా మేము కూర్చుంటా విత్తిన ప్రూఫ్స్ తోటి నీకు దమ్ముంటే వచ్చి మాట్లాడరా నువ్వు ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో నువ్వు మాట్లాడుతావు నువ్వు ఎంతమంది అమ్మాయిల్ని వేరే వేరే ఊర్ల వాళ్ళ పేర్ల మీద విదేశాలు తీసుకెళ్ళి తిప్పి లిస్ట్ ఉంది ఆల్రెడీ నీ పేరు మీద ఎఫ్ఐఆర్ కూడా అంతా ఎఫ్ఐఆర్ పేపర్ కూడా ఎఫ్ఐఆర్ కూడా వేయడం జరిగింది వేయడం జరిగింది నీకు సిగ్గు లజ్జ ఉంటే నువ్వు ఇంకొకసారి ఆంధ్ర యూనివర్సిటీ జోలికి రావడం కానీ ఇలాంటి పనులు మానుకోకపోతే మట్టుకు పద్ధతిగా ఉండదు ఇంకొకటి ఏంటంటే మేము ఒకటే అడుగుతున్నాం ఆడపిల్లలకి ఈసీ ప్రసాద్ రెడ్డి గారికి రెండు చేతులు జోడించి మేము ఒకటే అడుగుతున్నాం ఇలాంటి యదవులు ఇన్ని తప్పులు చేస్తుంటే ఎందుకు మీరు చూస్తూ ఊరుకుంటున్నారు ఎందుకు తరిమి తరిమి కొట్టడం లేదు ఇలాంటి తప్పులు చేసిన సపోర్ట్ చేస్తారా మీరు ఇలా ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్న వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారా అని ఈరోజు మేము అడుగుతున్నాం సూటిగా